ఈ క్వారంటైన్ దాన్ని ఇమ్మీడియట్ గా క్లీన్ చేయాలి, శానిటైజ్ చేయాలి. క్లీన్ చేయడం వేరే, శానిటైజ్ చేయడం వేరే. క్లీన్ చేయడం అనేది శుభ్రంగా ఉంచడం, శానిటైజ్ చేయడం అనేది దాన్ని బేసిక్ ఆ కెమికల్స్ తో, డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్స్ తో దాన్ని శానిటైజ్ చేయడం. అంటే ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా అలాంటివి ఏమి లేకుండా చేయడం. సో ఫస్ట్ క్లీన్ చేయాలి. అది జస్ట్ చేతులు పెట్టేసి క్లీన్ చేయడం మాత్రం కాకుండా నీరు పోసి కడగండి. ప్రతి ఒక్క రూమ్ ని, ప్రతి టోటల్ బిల్డింగ్ ని ఎలా మనము స్నానం చేసుకుంటామో ఆ రకంగా బిల్డింగ్ ని స్నానం చేయించాలి. ఆ రకంగా దాన్ని మీరు క్లీన్ చేయాలి. బట్ ఐ రిక్వెస్ట్ ఈచ్ ఆఫీసర్ టు టేక్ కేర్ ఆఫ్ క్లీనింగ్ ఇన్ డీటెయిల్. దట్ షుడ్ బి కంప్లీట్ క్లీన్. కంప్లీట్ క్లీన్ అంటే ఏమి, సీలింగ్ ఎక్కడ ప్రెషర్ తో గట్టిగా నీట్ గా అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఆ రకంగా టోటల్ గా క్లీన్ గా ఉండాలి. ఎప్పుడు ఆ బిల్డింగ్ అంత ఇదిగా అంత డీటెయిల్ గా క్లీన్ చేసి ఉండకూడదు ఎప్పుడు. ఆ రకంగా ఫస్ట్ క్లీన్ చేయాలి. పదేకరాజు డిపార్ట్మెంట్ దాన్ని సెకండ్ ఆ ఫెసిలిటీ అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం అందరి చేతులు చెక్ లిస్ట్ ఉండాలి. ఎంతమంది చేతిలో చెక్ లిస్ట్ ఉంటే ఇచ్చారు, ఆ 89 పార్ట్స్ ఏమి ఉందో ఆ 89 పార్ట్స్ పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అన్ని కూడా విజిట్ చేయాలి. దాన్ని ఫిల్ అప్ చేయాలి. మీరు ఫిజికల్ గా విజిట్ చేసి మీరు టీమ్ గా టీమ్ ఎవరితో కూడా చాలా గుంపుగా వెళ్ళకుండా సంవత్సరం ఆఫీసర్ నుండి ప్రిపేర్ యూ ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్, ఫాలో ఆల్ ద ప్రోటోకాల్స్ వైజ్ వి డూ ద డ్యూటీ. మనం ఈవెన్ మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రోటోకాల్ అన్ని కూడా పాటించాలి, మాస్క్ పెట్టుకోవడం, గ్లౌజ్ పెట్టుకోవడం, అన్ని కూడా ఎక్కడ ఎవరికి కావాలనో దాని ప్రకారం మీరు చేయించుకోవాలి. మెడికల్ ఆఫీసర్ గారు మాట్లాడండి.